రామ్ చరణ్ తన ఫ్రెండ్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఈ మధ్య స్టార్ట్ చేశారు నిఖిల్ హీరోగా తయారవుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి ది ఇండియా అనే టైటిల్ పెట్టారు స్వాతంత్ర సమరయోధుడు వీరా సవర్కర్ జీవితంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని మూవీ టీం ప్రకటించింది పంతొమ్మిది వందల ఐదుతో తో లండన్ లో జరిగిన ఘటనలు దీనిలో చూపిస్తారట అనుపమ్ ఖేర్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు కొత్త డైరెక్టర్ రామ్ వంశీకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు రామ్ చరణ్ తన ఫ్రెండ్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఈ మధ్య స్టార్ట్ చేశారు నిఖిల్ హీరోగా తయారవుతున్న ఈ ఇండియా ఇండియా ది హౌస్ అనే టైటిల్ పెట్టారు స్వాతంత్ర సమరయోధుడు వీరా సవర్కర్ జీవితంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని మూవీ పంతొమ్మిది వందల ఐదు తో లండన్ లో జరిగిన ఘటనలు దీనిలో చూపిస్తారట అనుపమ్ కేర్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు కొత్త డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు రామ్ చరణ్ తన ఫ్రెండ్ విక్రమ్ రెడ్డితో కలిసి చేసి వి మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఈ మధ్య స్టార్ట్ చేశారు నిఖిల్ హీరోగా తయారవుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి ది ఇండియా హౌస్ అనే టైటిల్ పెట్టారు స్వాతంత్ర సమరయోధుడు యోధుడు వీరా సవర్కర్ జీవితంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని మూవీ టీం ప్రకటించింది పంతొమ్మిది వందల ఐదుతో లండన్ లో జరిగిన ఘటనలు దీనిలో చూపిస్తారట అనుపం కేర్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు కొత్త డైరెక్టర్ రామ్ వంశీకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు రామ్ చరణ్ తన ఫ్రెండ్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా అనే ప్రొడక్షన్ కంపెనీ ఈ మధ్య స్టార్ట్ చేశారు నిఖిల్ హీరోగా తయారవుతున్న ఈ ఇండియా ఇండియా ది హౌస్ అనే టైటిల్ పెట్టారు జీవితంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని మూవీ టీం ప్రకటించింది లండన్ లో జరిగిన ఘటనలు దీనిలో చూపిస్తారట అనుపమ్ కేర్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు కొత్త డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు రామ్ చరణ్ తన ఫ్రెండ్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఈ మధ్య స్టార్ట్ చేశారు నిఖిల్ హీరోగా తయారవుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి ది ఇండియా హౌస్ అనే టైటిల్ పెట్టారు స్వాతంత్ర్య సమరయోధుడు వీరా సవర్కర్ జీవితంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని మూవీ టీం ప్రకటించింది పంతొమ్మిది వందల తో లండన్ లో జరిగిన ఘటనలు దీనిలో చూపిస్తారట అనుపం కేర్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు కొత్త డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు రామ్ చరణ్ తన ఫ్రెండ్ విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఈ మధ్య స్టార్ట్ చేశారు నిఖిల్ హీరోగా తయారవుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి ది ఇండియా హౌస్ అనే టైటిల్ పెట్టారు స్వాతంత్ర సమరయోధుడు వీరా సవర్కర్ జీవితంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని మూవీ టీం ప్రకటించింది పంతొమ్మిది వందల ఐదు తో లండన్ లో జరిగిన ఘటనలు దీనిలో చూపిస్తారట అనుపం కేర్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు కొత్త డైరెక్టర్ రామ్ వంశీకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు రామ్ చరణ్ తన ఫ్రెండ్ విక్రమ్ రెడ్డి తో కలిసి వి మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఈ మధ్య స్టార్ట్ చేశారు నిఖిల్ హీరోగా తయారవుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి ది ఇండియా హౌస్ అనే టైటిల్ పెట్టారు స్వాతంత్ర సమరయోధుడు వీరా సవర్కర్ జీవితంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని మూవీ టీం ప్రకటించింది పంతొమ్మిది వందల ఐదుతో లండన్ లో జరిగిన ఘటనలు దీనిలో చూపిస్తారట అనుపం కేర్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు కొత్త డైరెక్టర్ రామ్ వంశీకృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు